ఏడవ అధ్యాయము 1వ వచనాన్ని చదవగా విందాం. దయచేసి గమనించండి, క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అన్న వారు చూడండి, ఇక్కడ సహోదరులు చదువుతారు. శపితమైన దాని విషయములో చదువయ్యా, ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి, ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మునిమనువుడును, జబ్ది మనముడును, కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేను గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, శపించబడిన దాని విషయమై కొద్ది సమయం మనం దేవుని యొక్క మాటలను ధ్యానం చేద్దాం. మరి అందరం కూడా నేర్చుకుందాం. ఆకాను అనే వ్యక్తి యూదా గోత్రంలో పుట్టాడు. ఆకాను అనే ఆదిమ హెబ్రీ భాషకు తెలుగు అర్థము తిరుగులాడు వాడు. ఆకాను అనే పేరుకి తెలుగు అర్థం తిరుగులాడు వాడు. తిరుగులాడు వాడే పని ఏంటి? అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎవరు మర్చిపోయారా, ఎవరి దగ్గర కాచేద్దామా, ఎవరిని ఇబ్బంది పెడదామా, ఎవరిది తుప్పుపోదామా, ఎవరిని అవమానిద్దామా, అటు ఇటు తిరిగేది సాతానుడు. ఈ ఆకాను పని అదే పని. ఆకాను అనే పేరుకు అర్థం తిరుగులాడు వాడు. ఆ పేరుకు తగ్గట్టుగానే అతను ప్రవర్తించాడు. చూడండి, మంచి గోత్రంలో పుట్టాడు, మంచి కుటుంబంలో పుట్టాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న యూదా వంశంలో జన్మించాడు. బాహ్యంగా మనం చూస్తే చాలామంది మంచి రూపవంతులుగా ఉంటారు, రాజపుటకు పుడతారు. బుద్ధే దిక్కుమాలిన బుద్ధి, బుద్ధే గుడిసెడు బుద్ధి, పుటక మాత్రం నెంబర్ వన్గా ఉంటుంది. మంచి కుటుంబంలో పుడతారు, మంచి రూపంతో పుడతారు, మంచి విగ్రహంగా ఉంటారు. విగ్రహం పుష్టి నైవేద్యం నష్టని, రూపం బాగానే ఉంటుంది, హృదయం బాగోదు. అట్లాగే ఇతను చూస్తే యూదా గోత్రంలో పుట్టాడు, సామాన్యమైన గోత్రం కాదు అది. కానీ దేవుడు చెప్పిన విధంగా లోబడలేదు, దేవునికి లోబడలేదు, దైవదాసుడికి లోబడలేదు, సర్వ సమాజాన్ని ఇబ్బంది పెట్టాడు. కొన్ని వందల మంది చనిపోవడానికి కారకుడయ్యాడు, కొన్ని వందల మంది తరమపడటానికి కారకుడయ్యాడు. క్రీస్తునందు ప్రియులారా, ఆకాను శపితమైన దానిని తీసుకొచ్చి దాచాడు. క్రీస్తునందు ప్రియులారా, శపించబడినది ఏది కూడా మనం ఆశించకూడదు, శపించబడినది ఏది కూడా మనం కోరుకోకూడదు, శాపగ్రస్తమైన వారితో మనం స్నేహం చేయకూడదు, శాపగ్రస్తమైన స్థలంలో మనం కాపురం చేయకూడదు, శాపగ్రస్తమైనది ఏది కూడా మనం కొనుక్కోకూడదు, ఊరణ తెచ్చుకోకూడదు, బహుమతిగా ఇచ్చినా కూడా స్వీకరించకూడదు. శాపము మనల్ని అపజయపాలు చేస్తుంది, శాపము మనకు దేవుణ్ణి దూరం చేస్తుంది, శాపము మన భారాన్ని అధికం చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలే మనకి ఈ దైనందిన జీవితమే భారం, కుటుంబం, బాధ్యతలు, మరి మనకు అప్పగించబడిన వాటిని నెరవేర్చడం అనేది చాలా భారం. అది దేవుని సహాయ సహకారాలతో సులువు చేసుకోవచ్చు. అదే శాపగ్రస్తమైంది అయితే మనకున్న భారం కాక ఇంకా భారం ఎక్కువ అవుద్ది. కనుక ఇతడు చెయ్యొద్దు అన్నది చేసి చాలా శ్రమలు కొనితెచ్చుకున్నాడు, చాలా తన కుటుంబాన్ని తన చేతులారా నాశనం చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు, మూడు రాలు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుకుద్ది అంటాడు, పెరిగి వేసుకుంటుంది అంటాడు. ఇక్కడ జ్ఞానహీనంగా ప్రవర్తించి ఆకాను
తను, తన భార్య, తన పిల్లలు, తన పశువులు అందరూ కూడా సజీవ సమాధి చేయబడ్డారు. తన చేతులతో తన కుటుంబాన్ని చేతులారా నాశనం చేసుకున్నాడు, శాపాన్ని తెచ్చుకుని మరి దేవునికి వ్యతిరేకంగా నడిచి శపించబడ్డాడు. అదేవిధంగా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలమున, ఈ పునరుద్ధాన దినమున మన భక్తి జీవితం ఏ విధంగా ఉంటుంది? బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాం, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు వింటున్నాం, దేవునికి లోబడుతున్నామా, దైవచిత్తానుసారంగా నడుస్తున్నామా, శాపగ్రస్తమైన వాటిని ఏదైనా ఆశిస్తున్నామా? మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి, జాగ్రత్తగా మరి మనము ఆ విషయమై దీర్ఘంగా, లాభం రాకపోయినా పర్వాలేదు, నష్టం రాకుండా చూసుకోవాలి, ఆశీర్వాదం రాకపోయినా పర్వాలేదు, శాపం రాకుండా చూసుకోవాలి. ఆ శాపం మనల్ని చాలా కృంగదీస్తుంది. చాలామంది వారికి కలిగిన కష్టాన్ని బట్టి, వారికి కలిగిన నష్టాన్ని బట్టి ఎదుటి వారిని దుమ్మెత్తిపోస్తూ ఉంటారు, శపిస్తూ ఉంటారు, శాపవచనాలు వచిస్తూ ఉంటారు. అంతదాకా మనం తెచ్చుకోకూడదు. ఈ నోటిలో దేవుడు జీవాన్ని అమర్చాడు. ఈ నోటితో దేవుని పేరట అవును అంటే అయిపోతుంది, కాదు అంటే ఆగిపోతుంది. మనం శపించకూడదు, మరొకరి శపించడానికి మనము వారికి కారణంగా ఉండకూడదు. శాపవచనం మనం ఉచ్చరించకూడదు. ఎవరు కూడా మన మీద, మన కుటుంబం మీద శాపవచనాన్ని ఉచ్చరించకూడదు. ఎందుకంటే శాపం భయంకరమైన దీనస్థితిలోనికి మనల్ని దిగజారుస్తుంది. అందుకనే అబ్రహామును దేవుడు ప్రేమించి, ఎవరన్నా అతన్ని శపిస్తారేమో, అబ్రహాము ఎవరన్నా శపిస్తాడేమో అని అబ్రహామయ్యతో చక్కటి మాట దేవుడు చెప్పాడు, నా సన్నిధిలో నిందారహితుడవై జీవించు. అబ్రహాం గారితో దేవుడు ఏం చెప్పాడండి? నా సన్నిధిలో నిందారహితుడవై, నువ్వు ఒకళ్ళని నిందించకూడదు, నిన్నొకళ్ళని నిందించడానికి అవకాశము ఇవ్వకూడదు, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడివై జీవించు అని చెప్పాడు. దేవుడు చెప్పిన మాటకి లోబడి అలాగే తన బ్రతుకాలం అంతా కూడా నిందారహితుడుగానే జీవించాడు. దేవుడు నామ స్తోత్ర. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, తండ్రి అయిన దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇజ్రాయెల్కి అప్పగిస్తానని చెప్పి వారిని నడిపిస్తూ ఉండగా, ఆ ఇజ్రాయెల్ దేశం వెళ్ళబోయే ముందు ఆ యెరికో పట్టణం, ఆ పట్టణాన్ని జయించి ఆ పట్టణం మీదుగా మరలా ఆ రాజ్యానికి వెళ్ళాలి. ఈ మధ్యలో ఉన్న ఈ పట్టణానికి వీరు వెళ్ళేటప్పుడు సాధారణంగా మనం వెళుతూ ఉండగా దారిలో ఏమైనా కనపడితే తీసుకుంటాం, ఏమైనా ఫ్రూట్స్ కనపడితే కోసుకుంటాం. మనం వెళుతూ ఉన్నాం, ఆ సందర్భం ఏమైనా కనపడితే మనం వెంటనే వాటిని ఆశిస్తాం. మానవ నైజం, మనిషికి ఆశ ఉండాలి. ఆశ మనిషిని మరొక అడుగు ముందుకేపిస్తుంది, దురాశ నాలుగు అడుగులు వెనక్కి నడిపిస్తుంది. మనిషికి ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. సో మానవ నైజం, ఏది కనపడితే తీసుకుంటాం, ఏది కనపడితే అది గబాలు నోట్ వేసుకుంటాం. మన నైజాన్ని తెలుసుకున్న దేవుడు ఏం చేశాడంటే, మా పిల్లలు యాడికి పడితే అక్కడికి వెళ్ళి ఆ గ్రైండర్ వేస్తూనే ఉంటారు, ఏది పడితే తింటానే ఉంటారు, ఏది దొరికితే జోలు పెట్టుకుంటూనే ఉంటారు, ఏది పడితే అది దోసుకుంటూనే ఉంటారు అని మన నైజం తెలిసిన దేవుడు ఏం చేశాడంటే, అబ్బాయ్ మీరు ఎరుకో పట్టణానికి వెళ్ళబోతున్నారు, అది శపించబడింది. ఏందది? ఆ పట్టణము శపించబడినది, శాపగ్రస్తమైనది, దాంట్లో మీరేమీ తీసుకోవద్దు. ఆ శపించబడినటువంటి శాపగ్రస్తమైన
ఆ పట్టణంలో ఏది కూడా మీరు తీసుకోవద్దు. మనుషులేంటి జంతువులేంటి అన్నిటినీ ధ్వంసం చేసేయండి, మీకు వద్దు అవి మీరు తీసుకోవద్దు. దేవుడు ఒక మాట మనకు చెప్పాడు అంటే దాని వెనక ఎంతో మేలు ఉంటుంది. అలాగే దైవలేఖనం చదివి దైవదాసుడు ఒక విశ్వాసికి ఒక మాట చెప్పాడు అంటే దాంట్లో ఎంతో లాభం ఉంటుంది. కారణం ఏదనగా దేవుని మనసు దైవజనుడు ఎరుగుంటాడు కనుక నా బిడ్డలు దీవించబడాలి, నా బిడ్డలు ఆశీర్వదింపబడాలి, నా బిడ్డలు ఫలించాలి అనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడు దైవజనుడు. అదేవిధంగా దేవుని మనసును పోలి ఉంటాడు దైవజనుడు. చెప్పబడినప్పుడు కష్టంగానే ఉంటుంది, మరి మీకు తెలియజేసినప్పుడు అది బాధగానే ఉంటుంది, కానీ అది మీకు క్షేమం. దేవుడు తన బిడ్డలతో మీరు ఆశించొద్దు, శాపగ్రస్తమైన మీరు కోరుకోవద్దు అని దేవుడు చెప్తూ ఉంటాడు. ఆ వినినవారు ధన్యులు, వినినవారు యోగ్యులు, వినినవారు తృప్తి పొందుతారు. దేవుడు నామ స్తోత్ర. కారణం ఏదనగా శాపగ్రస్తమైనది ఏదైనా, దేవుడు వద్దు అన్నది ఏదైనా చాలా రమ్యంగా ఉంటుంది, చాలా బాగున్నట్టుగా ఉంటుంది, చాలా ఆ దీవెనకరంగా కనబడినట్టుగా ఉంటుంది. అయినా సరే వద్దు అన్నాడు, మనకు అనవసరం. అది ఎంత బాగున్నా కూడా, ఎంత మధురంగా ఉన్నా కూడా, ఎంత మేలుకరంగా ఉన్నా కూడా దేవుడు వద్దు అన్నాడంటే మనకది వద్దు, ఆయన మాటే మనకు హద్దు. దేవుడు నామ స్తోత్ర. హద్దు దాటితే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. చిన్న చిన్న పిల్లలను పెట్టుకున్న కోడి ఏం చేస్తుందంటే అది మేస్తూ పిల్లలు కూడా నేర్పిస్తుంది అవి తినటానికి. ఆ పిల్లలు అటు ఇటు పరిగెత్తుతా, అవి పొడుస్తా ఇవి పొడుస్తా, చిన్న చిన్న పురుగుల్ని పొడుస్తూ ఉంటాయి. ఈలోపు పైన ఉన్న గద్దని తల్లి కోడి గమనిస్తూ ఉంటుంది. గద్ద చాలా దూరం నుంచి వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, కోడిని పిల్లల్ని. ఈ తల్లి కోడి మేస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ ఏం చేస్తుంది, అది ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు చూస్తుంది మనల్ని అని అబ్జర్వ్ చేసుకుంటానే ఉంటుంది. ఇక దాని మూమెంట్ ఇది అర్థం చేసుకుని ఇక గద్ద వచ్చేస్తుంది అన్న సమయంలో ఒక రకమైన అరుపరుస్తుంది కోడి, ఒక రకమైన అరుపు అరవంగానే ఆ అరుపు విన్న చిన్న చిన్న పిల్లలు స్పీడ్గా వచ్చేస్తాయండి దాని రెక్కల కిందకి. అంటే ప్రమాద సూచకమైనటువంటి అరుపు కోడి అరవంగానే పిల్లలు వచ్చేస్తారు. ఆ విని వచ్చిన పిల్లలన్నీ కూడా భద్రంగా ఉంటాయి. ఆ విని రానటువంటి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి పిల్లని గద్దేసుకుపోయి. అదేవిధంగా దేవుడు తన బిడ్డల్ని తన రెక్కల కింద చేర్చుకోవాలని దినమెల్లా కూడా లోబడని పిల్లల వైపు తన చేతులు చాచుంచుతాడు. ఈ దినమందైనా నా మాట విను, ఈ దినమందైనా మరి నేను చెప్పిన సంగతి గ్రహించు, నీకు మేలు కలుగుతుంది అని దేవుడు తన రెక్కలను చాచే ఉంచుతాడు. పిల్లరా ఇక్కడ ఆ సర్వ సమాజముతో తండ్రి దేవుడు చెప్పాడు, అబ్బాయ్ రేపు మీరు అడుగు పెట్టబోయే భూభాగం శాపగ్రస్తమైనది, దాంట్లో మీరేమి తీసుకోవద్దు, దాంట్లో మీరేమి తినొద్దు, దాంట్లో మీరేమి దాచుకోవద్దు. మీ పని ఏంటంటే ధ్వంసం చేసుకుంటా వెళ్ళిపోవటమే, ముందుకు సాగిపోవటమే అని చెప్పాడు. సరే సర్వ సమాజం అంతా కూడా దేవుని మాట విన్నారు, ఆ ప్రకారం అడుగు వేస్తూ ఉన్నాడు. అందులో ఆకాన్ అనే ఒకడు మంచి బంగారం చూశాడంట, వెండి చూశాడంట, వస్త్రాలు చూశాడంట. ఇవి చూడంగానే దురాశ పుట్టింది. ఏం కలిగిందండి? దురాశ కలిగింది. ఎవరికి తెలియకుండా మరి రహస్యంగా తీసుకొచ్చి తన గుడారంలో పాతి పెట్టాడు. మనుషులు ఎవరికి ఎవరికి కనపడకుండా భలే మేనేజ్ చేశాడండి. అబ్బా వీడు ఎంత బ్రిలియంటో, చాలామంది ఎట్టగా అనుకుంటారు నేను చేసిన పని ఊరు తెలియదుగా,
నన్ను ఎవరు చూడలేదుగా, నేనే బండి మీద ఎక్కెళ్ళాను, ఏ కారులో తిరిగాను, ఏ రెస్టారెంట్లోకి వెళ్ళాను, ఏ క్లబ్లోకి వెళ్ళాను, ఏ పబ్లోకి వెళ్ళాను, ఏ ఫేస్బుక్లోకి వెళ్ళాను, ఏ ట్విట్టర్లోకి వెళ్ళాను, ఏ కొండ మీదకి వెళ్ళాను, ఏ ఫారెస్ట్లోకి వెళ్ళాను, ఏ గొంతుల్లో ఉన్నాను, ఏ సందుల్లో ఉన్నాను, నన్ను ఎవరు చూడలేదుగా. ఆఖాన్ బ్రదర్స్ ఉంటారు, ఆఖాన్ గారి సిస్టర్స్ ఉంటారు, ఉండి అనుకుంటా ఉంటారు నన్ను ఎవరూ చూడలేదు అని, నన్ను ఎవరూ గమనించలేదు అని. ఇక్కడ ఆఖాన్ కూడా అట్టగా అన్నాడు, అనుకున్నాడు నన్ను ఎవరూ చూడలేదు, చాలా జ్ఞానంతో తీసుకొచ్చాను, జ్ఞానంతో దాచిపెట్టానని. ఎవరు చూశారు, ఎవరు చూశారండి? మరి మన చూస్తాడా చూడ్డా, చూస్తాడా చూడ్డా, మరి మనం ఏం చేస్తున్నా చూస్తాడు, ఏం వింటున్నా చూస్తాడు, ఏం అంటున్నా చూస్తాడు. జాగ్రత్తగా ఉండాలి పిల్లరా. వద్దు అన్నదాన్ని తీసుకొచ్చి గుడారంలో దాచిపెట్టాడు, చూసారా? ఎప్పుడైతే ఆ శాపగ్రస్తమైంది తీసుకొచ్చి ఈ గుడారంలో పెట్టాడో వేళల్లో బలం పోయిందండి. యెహోషువ గ్రంథం 7:4 చూడండి. యెహోషువ గ్రంథం 7:4. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. నిలువలేక పారిపోయిరి, పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవని యొద్ద నుండి షేబారీం వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. చూడండి, హాయి పురం, హాయి పురం అని, పురం అంటే పల్లెటూరుతో సమానం, చిన్నది. దాంట్లో ఎంత అండి మహా ఉంటే 1,000-1,500 మంది ఉంటారేమో. పురంలో ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ. ఈ ఎరుకో పట్టణాన్ని జయించారు, ఈ విజయ దరహాసంలో రేపు నెక్స్ట్ హాయి పురాన్ని జయించాలి. అక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ ఒక సలహా ఇచ్చారు యెహోషువ గారికి, నాయనగారు యెహోషువ గారు ఎరుకో పట్టణాన్ని జయించాం, రేపు మన టార్గెట్ హాయి పురం. ఆ ఊళ్ళో ఎంతండి, 1,500 మంది కూడా ఉండరు. ఇంతమందిని ఎందుకు ఆయాసపడటం? మనాళ్ళలో 3,000 మందిని పంపిస్తే శుభ్రంగా జయించి వచ్చేస్తారని చెప్పారు. సరే, పెద్దలు చెప్పింది కూడా బాగానే ఉందని యెహోషువ గారు అయ్యా వాళ్ళని దీవించాడు, పంపించాడు. 3,000 మంది వెళితే 1,000 మంది 3,000 మందిని మామూలుగా తరవలా. కొంతమందిని చంపేశారు, వీళ్ళందరిని తరివేశారు. అసలు మన ఇశ్రాయేలుడు అనేవాడు ఒక్కడు 1,000తో సమానం. దేవుడు నామ స్తోత్ర. ఒక్క వ్యక్తి 1,000 మందికి తరవగలడు, వీళ్ళు 3,000 మంది వెళ్తే 1,000 మంది వాళ్ళని తరివేశారు. యెహోషువ గారు ఏడుస్తూ ఉన్నాడు, ప్రభువా ప్రభువా ఓడిపోయామయ్యా, ఇంతవరకు ఓడిపోలా, ఎర్ర సముద్రాన్ని చీల్చావు, నదిని చీల్చావు, బండని చీల్చావు, ఆకాశాన్ని చీల్చావు, మన్నాన్ని కురిపించావు, హాయి పురం వాళ్ళ ఎదట మేము ఓడిపోవటం ఏంటయ్యా? ఏడుస్తున్నాడే, ఏడుస్తున్నాడు. దేవుడు చెబుతున్నాడు చూడండి, యెహోషువ గ్రంథం 7:11-12. ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు, ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మరిచిపోయి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకుని, శపితమైన దానిని కొంత తీసుకుని, దొంగలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు, తమ సామానులో దానిని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక, శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక, నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండి మీ మధ్య నుండకుండా, శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప, వారిని మీరు నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను, నేను మీకు తోడై. చూసారా, శాపగ్రస్తమైంది మనలో ఉంటేనేమో
ఓడిపోతాం. ఆ శాపగ్రస్తమైన వారిని, శాపగ్రస్తమైన దానిని కనిపెట్టి తీసేయిపోతేనేమో మన దగ్గర నుండి దేవుడే వెళ్ళిపోతాడు. దేవుడు వెళ్ళిపోతే మనం గెలుస్తావా? దేవుడు వెళ్ళిపోతే మనకు విజయం వచ్చుద్దా? దేవుడు వెళ్ళిపోతే మనకు మనశ్శాంతి ఉంటుందా? ఈ విషయాలలో మనం ప్రార్థన చేసుకుంటే అందరం మంచోళ్ళే, చెప్పులు ఎందుకు పోయినాయో? ఏమండే, అందరు బాప్తిస్మం తీసుకునేవాళ్ళే, అందరు బలంలో చేయవేసేవాళ్ళే, ఆరాధన అయిపోయినాక స్టాండ్ దగ్గరికి వెళ్తే చెప్పులు ఉండవు, మరి ఎవరిని అనుకోవాలి మనం? అట్లాగే మనం, అయ్యా మేము ఓడిపోవటానికి కారణం, నీ సహవాసానికి దూరం అయిపోవటానికి కారణం శాపగ్రస్తమైనది ఏది మా మధ్యలో ఉందో, ఎవరు మా మధ్యలో ఉన్నారో మాకు తెలియజేయ్యా అంటే దేవుడే పట్టిస్తాడు. ఆ శాపగ్రస్తమైనటువంటి విధానాన్ని దేవుడే పట్టించి చేస్తాడు. 7:19-21 చూసినట్లయితే, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, షీనారు వస్త్రమును 200 తులముల వెండిని, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, ఇదిగో అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతా ఒప్పుకోలేను. చూసారా, నేరాలో దాచిపెట్టింది ఎవరిని పట్టుకోగలిగారా? ఎవరికైనా కనపడిందా? దేవుడే పట్టించాడు. నువ్వు నేను దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేసినా దగ్గరుండి పట్టిస్తాడు. లోక సంబంధంగా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వాళ్ళ పిల్ల, వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు తప్పు చేశాడని తెలిసినా ఏదో ఒక మేకప్ వేసి, ఏదో ఒక బిల్డప్ ఇచ్చి, ఏదో ఒక కాస్త నచ్చ చెప్పి, మా అమ్మాయి చాలా మంచిదండి, మా అబ్బాయి చాలా మంచోడండి అని వాళ్ళని తప్పిస్తారు. దేవుడైతే దగ్గరుండి పట్టిస్తాడు. ఇదిగో మా అబ్బాయి తప్పు చేశాడు, తీసుకెళ్ళండి బాధండి అంటాడు. ఇదిగో మా అమ్మాయి పొరపాటు పడింది, తీసుకెళ్ళండి, దగ్గరుండి పట్టిస్తాడు. దేవుని దగ్గర నుండి తప్పించుకుంటాం అనేది సాధ్యపడే పని కాదు. ఐ మీన్, అందరు తల్లిదండ్రులు అలా ఉండలేను ఉండరనుకోండి, కొంతమంది ఉంటారు అలా తప్పుని తప్పు అని చెప్పకుండా ఏదో పెద్ద తెలియగలకు మళ్ళీ, ఏదో పెద్ద జ్ఞానవంతుడికి మళ్ళీ ఆ తప్పుని ప్రోత్సహిస్తూ ఇంకా కొంతమందిని తప్పుడాలను చేస్తూ ఉంటారు. కానీ దేవుడైతే దగ్గరుండి మరీ పట్టిస్తాడు. క్రీస్తునందు ప్రియులారా, శాపగ్రస్తమైంది మనలో ఉంటే శత్రువులు మనల్ని జయిస్తారు, మనం ఓడిపోతాం. శాపగ్రస్తమైన వారిని మనం ఉంచితే, శాపగ్రస్తమైన వారితో మనం స్నేహం చేస్తే దేవుడు మన దగ్గర నుండి వెళ్ళిపోతాడు. అందుకనే అన్యులతో సహవాసం చేయొద్దు అంటాడు, విగ్రహార్పితమైనటువంటి తినొద్దు అంటాడు. దేవుని మాట వినాలి, దేవుని లేఖనం వినాలి, దైవచిత్తానుసారంగా మనం నడవాలి, అప్పుడు మాత్రమే చాలా దీవెన మనకు కలుగుతుంది. ప్రిల్లారా, శాపము భయంకరమైనది, దాన్ని తట్టుకోలేం. మన శాప విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారు, మన పాప శాపములన్నీ తన భుజం మీద మోసాడైన ఆ శాపానికి విరుగుడు ఆయనే. మన శాపం నుండి మనల్ని వైదొలగింపజేసేవాడు దేవుడే. శాపము భారాన్ని అధికం చేస్తుంది. ఆదికాండము 3:17-18 చదవగా విందాం. ఆదికాండము 3:17-18 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని. ఆయన ఆదాము గారితో చెబుతున్నాడు,
నీవు నీ భార్య మాట విని, నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు, తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములంతా కూడా దాని పంట తిందు. అది ముండ్ల తుప్పలను గచ్చబొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. చూసారా, చూసారండి, అంతకుముందు దేవుడు నరుడికి ఇచ్చిన ఆహారం ఏంటంటే శ్రేష్టమైన ఫ్రూట్స్ చక్కగా కోసుకుంటూ తినేయటమే, కోసుకుంటూ తినేసేసేయటమే. ఇప్పుడేమంటున్నాడు, నువ్వు నీ నిమిత్తం నేల శపించబడింది కనుక ఇప్పుడు నువ్వు కోసుకుని తినడానికి కుదరదు. భూమిని దున్నాలి, పంట పండించాలి. అది ముందు పంట కంటే కూడా ముళ్ళ తుప్పులు మొలుస్తుందంట. ఆ ముళ్ళ తుప్పులు ఏరేసుకోవాలి, సాగు చేసుకోవాలి, పండించుకోవాలి, అప్పుడు తినాలి. అంతకుముందు దేవుడు పండిస్తే ఇంక తినేటివి. ఇప్పుడేమైంది, శాపం ఏంది ఇచ్చింది, అధికమైన కష్టాన్ని తీసుకొచ్చి పెట్టి శాపము మనుషుడికి భారాన్ని ఇంకెక్కువ మోపింది. చూసారా, నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావు కనుక నిన్ను బట్టి నేల శపించబడింది. ఆ శాపగ్రస్తమైంది, నీకు ముళ్ళ తుప్పులు మొలిపించుద్ది. నువ్వు ఆ ముళ్ళ తుప్పులను పీకి ఆ భూమిని సద్దుం చేసి సాగు చేసి ఆ తర్వాత నువ్వు దాంట్లోంచి వచ్చే ఆహారాన్ని తినాలి. నీ చెమట రోజు కారాల్సింది, నువ్వు కష్టపడాల్సిందే, లేకపోతే నీకు ఆహారం లేదు. కారణం, దేవుడు తినవద్దు అన్న పండు తిన్నాడు, దేవుడు చేయవద్దు అన్న పని చేశాడు. చూశారా, చూశారండి, ఇప్పుడు దేవుడు తినవద్దు అన్నాడు. అవ్వమ్మ గారికి ఆ పండు ఎట్ట కనపడింది, ఎట్టుందండి దేవుడు తినొద్దు అన్నది ఎట్టుంది? చాలా రమ్య మహానుభావులు కవులు అన్నారు, కంటికి ఒక అందం అంట, పంటికో రుచి అంట, హృదయానికి ఒక ఆనందం అంట. ఏమండి, దేవుని దగ్గర ఈ చెల్లం, నీ కన్నును తీసి పక్కన పెట్టుకో, నీ హృదయాన్ని తీసి పక్కన పెట్టుకో, నీ ఆలోచన తీసి పక్కన పెట్టుకో. నా దేవునికి ఏది నచ్చితే మనం అది చెయ్యాల్సిందే. దేవుని నామ స్తోత్ర. చూపునకు రమ్యమైందిగా ఉందంట. ఏమండి, అసలు భలేగా ఉందని ఆమె తినేసింది తీసుకొచ్చి ఆదాం గారికి పెట్టేసింది. అంతకుముందు భారం కంటే ఇంకా ఎక్కువ భారం అయిపోయింది. ఆ తర్వాత శాపము మనుషుడికి అధిక భారం కలగజేస్తుంది. శాపము మనుషుణ్ణి, కుటుంబాన్ని దేశ దిమ్మరలను చేస్తుంది. ఆదికాండము 4:11 చదవగా విందాం. కావున నీ తమ్ముని రక్తమును, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు, నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను. దేశ దిమ్మరివై శాపం అండి. ఏంట్రా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అర్థం చేసుకో, ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవంటే స్థిరత్వం లేదు. శాపం వెంటాడుతుంది. మంచిగా ఉన్నామని ప్రయత్నం చేస్తారు కానీ ఉండలేరు. కారణం ఏంటంటే వాళ్ళు ఒలికించిన నిరపరాధ రక్తం ఆ నేల మీద పడటం వలన నేల వారిని శపించింది. ఆ నిరపరాధుల రక్తాన్ని చిందించడం వల్ల వాళ్ళు దేశ దిమ్మరలైపోతారని, స్థిరత్వం ఉండదు, ఒక పని కంటిన్యూ చేయరు, ఒక మాట మీద నిలబడరు. శాపము మనుషుణ్ణి దేశ దిమ్మరలను చేస్తుంది. దేవుని యొక్క మాట వినకపోతే ఆ యిర్మీయా గ్రంథం 11:3 చదవగా విందాం. యిర్మీయా గ్రంథం 11:3 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నిబంధన వాక్యములను వినడం వల్ల
విననొల్లని వాడు, ఈ నిబంధన వాక్యమును విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. చూడండి, దేవుని యొక్క మాటలు వినపోతే, లోబడకపోతే వాళ్ళు ఏమవుతారంటండి? శాపగ్రస్తు. మరి ఆ శాపం మన ఏం చేస్తుంది? ఐగుప్తు దేశంలో నుండి చాలు అధికమైనటువంటి భారాన్ని మన మీద తీస్తుంది. ఆ శాపం మనం ఓడిపోవటానికి పనిచేస్తుంది. ఆ శాపం మన దగ్గర నుంచి దేవుడు దూరం అయిపోవడానికి పనిచేస్తుంది. ఆ శాపము దేశదెంబరలను చేస్తుంది. దేవుని వాక్యాన్ని పెడచివని పెడితే, దేవుని మాట వినకపోతే శాపం.